నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఫైనల్లీ మేమైతే హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాము. ఒక పెద్ద పని అయితే అయిపోయింది అనమాట మాకైతే. బట్ ఇప్పుడు ఇంకో పెద్ద వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు మేమంతా లగేజ్ అంతా షిఫ్ట్ అయితే చేసేసాము. బట్ ఇంకా అన్ని రూమ్స్లో అయితే సెట్ చేయాలన్నమాట. సో ఇంకా అదైతే అంతా అలాగే ఉంది. అండ్ ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి నుండి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మన కొత్తింట్లో వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు. సో కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇక్కడైతే నిన్న ఏదో చిన్న హౌస్ ఫీ డాక్యుమెంట్స్ ఏమో కావాలంటే అవి బ్యాగ్ లగేజ్లోనే వచ్చిండే అన్నమాట. సో అవి లగేజ్లోనే వచ్చేసరికి అవి ఎక్కడ పెట్టినావో గుర్తు లేకుండే. ఇంకా దానికోసం అన్నీ ఇట్లా బట్టలు అన్నీ తీసి అన్నీ అలా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకా సో రూమ్లో అన్నీ లగేజ్ అంతా అట్లే ఉంది. చూపిస్తా హాల్లో, ఈ రూమ్లో కూడా అంత లగేజ్ అట్లనే ఉంది. ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో అస్సలు ఐడియానే లేదు మాకైతే. చూడండి, ఇక్కడ అన్నీ అలానే పెట్టేసి ఉంచేసాము. హాల్లో కూడా అన్నీ అట్లనే ఉన్నాయి సామాన్లంతా. అవన్నీ ఇప్పుడు సర్దాలి ఒక్కొక్కటి మెల్లిగా. ఫస్ట్ అయితే కిచెన్ సర్దేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని తినాలి కాబట్టి. మనం ఎంత ఓపికగా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్టమక్ ఫుల్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే కిచెన్ అంతా సర్దేద్దాం అనుకుంటున్నాము. సర్దేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఈరోజైతే ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉందన్నమాట. సో అటైతే పృథ్వీ వెళ్ళాడు. అయితే ఇంకా మనం మార్నింగ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు, డైరెక్ట్గా టీ తాగేసాం అన్నమాట. ఇంకా లంచ్ అది చేసేసుకోవాలి. చేసుకుంటామా బయట నుండి తింటామా అనేది అసలు ఐడియా లేదు. ఇప్పుడైతే ఇంకా కిచెన్ అయితే సర్దడం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. రండి, ఇవన్నీ ఇలానే పెట్టేస్తున్నాము. సో ఫస్ట్ అయితే కిచెన్ అంతా సర్దేద్దాం. ఇవన్నీ కాటన్ బాక్స్లలో ఇలా గిన్నెలు ఇవన్నీ పెట్టేస్తున్నారనమాట. కాక్రోచెస్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. అసలు అంటే ఫస్ట్ నుండే ఉండే అనమాట. దానికి మేము కాక్రోచెస్ది పెట్టించాము బట్ స్టిల్ ఇలా పెడతారనమాట. కాక్రోచెస్ది ఇలా పెట్టేసి ఉంచుతారు. 14-15 డేస్ తర్వాత మొత్తం క్లియర్ అయిపోతాయి అని చెప్పారు. 15 డేస్ తర్వాత మొత్తం క్లియర్ అవుతాయి అని అన్నాడు అనమాట. సో చూడాలి, అప్పటి వరకు పోకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అన్నది ఆలోచించాలి. ఇంకా ఇప్పుడైతే మనం సర్దిద్దాం. సో ఇక్కడైతే నేను ఇంకా సర్దడం స్టార్ట్ చేసిన అనమాట. ఫస్ట్ కిచెనే కంప్లీట్ చేసిన, ఎందుకంటే వంట చేసుకోవడం కానీ టీ కానీ కాఫీ కానీ తాగడానికి ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ కిచెన్ సర్దేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ వేరే హాల్ ఏదైనా సర్ది టైర్డ్ అయిపోయినా కూడా వచ్చి ఏదో కొంచెం ఫుడ్ అట్లా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ స్టార్ట్ చేసినాను. కంప్లీట్గా అయిపోయింది కిచెన్ అయితే సర్దడం అయితే. బట్ ఒక కాక్రోచెస్తోనే చాలా ప్రాబ్లం ఉండే. బట్ ఇప్పటికి కూడా కొన్ని వస్తున్నాయి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మాకైతే. ఇంకా సో మేము పాకిస్తాన్ మూవర్స్ని మాట్లాడుకున్నాం కదా. నార్మల్గా అయితే వాళ్ళు కాటన్ బాక్సెస్ అప్పుడే తీసుకెళ్తారు. బట్ మా లక్ ఏంటంటే లాస్ట్ టైం కానీ ఈసారి కూడా వాళ్ళు కాటన్ బాక్సెస్ ఇక్కడనే పెట్టేసి వెళ్ళారనమాట. సో మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత తీసుకెళ్తామని చెప్పారు. ఇంకా కాటన్ బాక్సెస్ మెల్లగా ఇంట్లోనే పెట్టి మెల్లిమెల్లిగా సర్దుకోవడానికి అయితే మాకు ఈజీగా పాసిబుల్ అయిందనమాట. ఇలా పాకిస్తాన్ మూవర్స్ వాళ్ళని మాట్లాడుకోవడం అయితే మాకైతే చాలా వరకు పని అయితే తగ్గించిందనమాట. బట్ వాళ్ళు ప్యాక్ చేసే ముందు మనం ఏవేవి అవసరం లేదు అనుకున్నవి ఈ బాక్సెస్లో పెట్టనివ్వకపోవడమే బెస్ట్. ఎందుకంటే అక్కడ చెత్తంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం కంటే అక్కడనే సార్ట్ అవుట్ చేసేసుకొని అవసరం లేని తీసి పక్కన పెట్టేస్తే బెటర్. సో నేనైతే అలానే చేశాను. అవసరం లేనివన్నీ అక్కడనే తీసేసి ఓన్లీ నాకు ఏమేమి అవసరము అనేవి కాటన్ బాక్స్లో పెట్టమని అయితే చెప్పాను అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే మేము జస్ట్ టీ అది తాగేసినాం. ఇంకా లంచ్ కోసం అయితే ఎగ్ కర్రీ చేసినాం అనమాట. నార్మల్గా ఎగ్ బుజ్జి చేసేసుకొని అదే ఈజీ అయిపోతుంది మళ్ళీ బయట ఎందుకులే తినడం అని చెప్పేసి. ఎందుకంటే ముందు రోజున అయితే బయట ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట. ఇంకా డైలీ ఎందుకు అన్నట్టుగా నేనైతే ఎగ్ బుజ్జి చేసేసుకొని తినేసి ఇంకా బయటకు అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చాలా వర్క్స్ ఉండే ఆ రోజు. జస్ట్ షిఫ్టింగ్ అయితే చేసినాం కానీ ఇంకా అక్కడ ఇంట్లో ఇంకా అక్వేరియం అవి ఇవన్నీ అక్కడే ఉండే అనమాట. కొన్ని తీసుకొచ్చుకోవాల్సినవి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అది చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. మేమైతే ఇప్పుడు అక్వేరియం ఉండే అనమాట. నిన్న తీసుకెళ్ళలే వాళ్ళు, భయపడ్డారు పాపం.
అంటే మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అని చెప్పి భయపడ్డారు వాళ్ళు. కాబట్టి అక్వేరియం అయితే వాళ్ళు తీసుకెళ్ళలే నిన్న. సో ఇప్పుడు మేము అది ఫిషెస్ అన్న ఒక కవర్లో వేసేసి అక్వేరియం అయితే తీసుకెళ్ళాలి. ఇంకా కిచెన్ అయితే కొంచెం సర్దడం అయింది కానీ ఇంకా మిగతాదంతా అట్లనే ఉందన్నమాట. అది వెళ్ళినాక సర్దుకోవాలి. అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నిన్న వాళ్ళు తీసుకోవడం మర్చిపోయారు కదా ఫ్యాన్. సో ఇది ఒక్క ఫ్యాన్ వాళ్ళు తీయడం మర్చిపోయారు అనమాట. ఇంకా మాకు కూడా అసలు ఐడియా లేకుండే, ఇంకా అందుకే ఇప్పుడు ఫ్యాన్ కూడా తీసుకొని వెళ్తున్నాం. నార్మల్ హైట్ ప్రాబ్లమా? ఆఫే ఉంటుంది. ఇది ఆఫ్ చేయనా? సరే. సో చెప్పాను కదా వాళ్ళు అక్వేరియం తీసుకోవడం అయితే భయపడ్డారనమాట. అయినా కూడా వాళ్ళు ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఏమైనా ఉంటే బబుల్ ర్యాప్ చేస్తారు. బట్ ఇది ఎందుకు వాళ్ళు భయపడ్డారు, ఇంకా మీరే తీసుకెళ్ళండి మేడం అన్నట్టుగా చెప్పారు. సో పర్లేదులే అని చెప్పేసి మేము నెక్స్ట్ డే ఇంకొచ్చి ఇక్కడ ఫిషెస్ అన్నీ ఇట్లా ఒక కవర్ తీసుకొని వచ్చినాం అనమాట. అక్వేరియం షాప్కి వెళ్ళి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని వచ్చి ఫిషెస్ అన్నీ దాంట్లో వేసేసి ఇంకా బబుల్ ర్యాప్ ఉంటే ఈ గ్లాస్ అక్వేరియంకి మొత్తం రౌండ్ అప్ చేసి తీసుకెళ్ళాము. రెండు డబ్బాలు ఉన్నాయి. అది మళ్ళా బ్లాక్ కలర్ దాంట్లో ఏం లేవు కదా, ఆ బ్లాక్ కలర్ బకెట్లో. ఇక్కడ అయాన్స్ టాయ్స్ అయితే దాదాపు ఒక 2 కాటన్ బాక్సెస్ వరకు మొత్తం టాయ్సే ఉండేయన్నమాట. చాలా వరకు డీక్లటర్ చేసేసాను అవసరం లేనివన్నీ. కొన్ని కొన్ని పాతవి కూడా ఉండేయన్నమాట, అవి అసలు ఎక్కువ వాడట్లేదు, అవేమో తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఇవి కొన్ని కొన్ని ఎక్స్కవేటర్ ఇలాంటి టాయ్స్ అన్నీ విరగొట్టేసాటన్నమాట. సో వాటిని ఇంకా సపరేట్ చేసేసి ఇంకా పెట్టేశాము. అండ్ ఇక్కడైతే పృథ్వీ వాషింగ్ మిషన్ మొత్తం ఫిట్ చేస్తున్నాడు అనమాట. 2-way ట్యాప్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చాడు. ఇంకా ఇటు సైడ్ బాల్కనీ కూడా కొంచెం ఇంకా వర్క్ ఉందన్నమాట చేపించేది, బట్ అది ఎప్పటికవుతుందో తెలీదు, ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫైనల్గా ఆఫ్టర్ ఒక 3 డేస్ తర్వాత ఇంకా సర్దడం అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం కొంచెం ఫినిష్ టచ్అప్స్ లాగా కొన్ని కొన్ని కాటన్ బాక్సెస్ ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ అనవసరమైన అన్నీ తీసి పడేసేయాలన్నమాట చూసి. సో అవన్నీ ఇంకా తీసేయాలి. అండ్ ఇక్కడైతే ఇంకా టీవీ అది ఏం ఫిట్ చేయలేదు. అండ్ ఇవి 2 కాటన్ బాక్సెస్ డస్టీ అన్నమాట, అవన్నీ తీసి పడేసేసి. ఇంకా ఈ రూమ్లో కూడా ఇంకా కొన్ని కాటన్ బాక్సులు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ వాషింగ్కి వేయాలన్నమాట. ఈ 2 కాటన్ బాక్సులు ఉన్నాయి, అన్ని బెడ్షీట్స్ కర్టెన్స్ అయితే అన్నీ నిన్ననే వాష్ చేసి ఇంకా వేసేసాము. సో ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా ఈ 2 కాటన్ బాక్సెస్ సర్దేసి ఈ రూమ్ కూడా సర్దేసేయాలన్నమాట. సో ఇంకా మా క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అమెజాన్లో ఆర్డర్ చేయాల్సినవి. అవన్నీ ఆర్డర్ చేసిన తర్వాత ఇంకా అనుకోలే, కొన్ని కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంటికి కావాల్సినవి కొన్ని కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి ఆర్డర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అవన్నీ ఆర్డర్ చేసిన తర్వాత చూస్తా, కుదిరితే వీడియో అయితే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా బాల్కనీ అయితే క్లీన్ చేయలేదు, ఒక రోజు చూసుకొని ఇంకా మంచిగా బాల్కనీ అదంతా క్లీన్ చేయాలి. ఇంకా కాటన్ బాక్సెస్ ఇవన్నీ బయటే ఉన్నాయన్నమాట. సో ఒక రోజు మళ్ళీ వీలు చేసుకొని బాల్కనీ అంతా క్లీనింగ్ చేసుకోవాలి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. ఐ హోప్ మీరైతే ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపో, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.